బీజేపీ రాబోతుంది ఇవన్నీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఆ మాటలు విని ముందుకెళ్ళలేకపోతున్నారు. రెండు రకాలు ఉంది ఇందులో ద్విముఖ వ్యూహం. ఒకటి, భారతీయ జనతా పార్టీతో నాకు కాంటాక్ట్స్ ఎక్కువనే జగన్ కంటే అనే సంకేతం వెళ్ళాలా. రెండవది, భారతీయ జనతా పార్టీ నా చెప్పు చేతల్లో నడుస్తోంది, ఇక్కడేమో అధిష్టానం నా మాటే వింటోంది అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ కావాలి. ఇది ఒక తరహా వ్యూహం. రెండవ వ్యూహం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను నిరోధించడం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుందంటే జనసేనలో సీట్లు రానోళ్ళు వైసీపీకి లేదు కదా ఆప్షన్, ఇక్కడికే వస్తారు కదా. తెలుగుదేశంలో సీట్లు రాని వాళ్ళకి వైసీపీలో ఆప్షన్ లేదు, ఇక్కడికే వస్తారు కదా. వైసీపీలో సీట్లు దొరకనటువంటి వాళ్ళు ఒక నియోజకవర్గంలో మార్చడం వల్ల రానటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? తెలుగుదేశంలో ఛాయిస్ లేదు కదా, ఇక్కడికే రావాలి కదా. అంతే, వాళ్ళు సాంతం రాజకీయ సన్యాసం చేసుకుని కూర్చునేటువంటిది ఇదేం కాదు కదా. వాళ్ళేం సన్యాసత్వం తీసుకోలేరు, లేదా సన్యాసులు ఏం కాదు కదా. ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు, లేదా అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండవు, 10 ఏళ్ల పాటు రాజకీయం దూరం అయిపోతాడా? ఎవడు ఇంతకుముందు 3 సార్లు ఎన్ని పోటీ చేశాడండి? ఒకసారి గెలిచాడు, 2 సార్లు ఓడి ఉంటాడు, లేకపోతే 2 సార్లు గెలిచి ఉంటాడు, 1 సార్ ఓడి ఉంటాడు. ఇప్పుడు ఆ కారణాల మీద టికెట్లు ఇవ్వట్లేదు, లేదా ఈ పొత్తుల కారణంగా టికెట్లు ఇవ్వట్లేదు, అటు వైసీపీలో ఉన్నా, ఇటు పక్కన జనసేనలోనన్నా, అటు తెలుగుదేశంలోనన్నా. అలాంటి వాళ్ళకి ఏదో ఒక లోగోతో వెళ్ళాలని ఉంటుంది కదా. ఇండిపెండెంట్గా వెళ్తే పెద్దగా గుర్తింపు ఉండదు. అందులో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అసెట్ ఏముంది, ఇది అధికార పార్టీ, జాతీయ అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అయితే కనుక ప్రయోజనం ఉంటది కదా. అధికార పార్టీ తరపున ఉన్నప్పుడు ఉండేటువంటి గౌరవం వేరు కదా. కాబట్టి వాడికి ఇటు వస్తాడు, ఈ పని చేయనీలా. ఎందుకని ఇతను ఈ పదం పదే బీజేపీ మాతోనే వస్తుందంటే తెలుగుదేశం ఓటు రాలేకపోయాడు, వీటికి జనసేన ఓటు రాలేకపోయాడు.